రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘము కామారెడ్డి జిల్లా తెలంగాణ సమావేశము హోటల్ సామాన్యలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓల రాష్ట్ర జనరల్ సెక్రటరీ సుధాకర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మాణిక్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, ఉపాధ్యక్షులు హనుమాన్లు, కామారెడ్డి డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ, నాందేడు జిల్లాలోని వివిధ మండలాల విఆర్ఓలు పాల్గొన్నారు. అనంతరము రాష్ట్ర జనరల్ సెక్రటరీ సుధాకర్ రావు మాట్లాడుతూ, ఈ నెల 19వ తేదీన హైదరాబాద్ లోని సుందరకాండ విజ్ఞాన కేంద్రంలోని దొడ్డి కొమరయ్య హాల్లో జరిగే విఆర్ఓల సమావేశంకు ప్రతి విఆర్ఓ తప్పకుండా రావాలని, సమావేశంను పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. విఆర్ఓల అవినీతి పరులు అని ప్రజలు ముందు విచ్చలవిడిగా విఆర్ఓలను తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు తిట్టడము బాధాకరమని అన్నారు. ఇదే సీఎం చంద్రశేఖర్ రావు విఆర్ఓ చాలా బాగా పనిచేయడం జరిగిందని, ఒక నెల రోజుల వేతనం ఇచ్చిన సీఎం ఈ రోజు విఆర్ఓలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంభాషణ వీడియో సంభాషణలో రైతుకు అన్యాయం జరిగిందని అందులో మాట్లాడిన విషయాలు పేపర్లో వైరస్ అయి అందులో మాట్లాడిన విషయాలను శరద్ అనే రైతుతో ఒక 8 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడి విఆర్ఓలు లంచగొండలు కానీ అనే భాష కానివ్వండి. ఈరోజు వచ్చిన వ్యవస్థ కాదు, ఎప్పుడో శేషూరి కాలంలో వచ్చిన పురాతనమైన వ్యవస్థ. రెవెన్యూ అనేది ఒక వ్యవస్థ. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మనవి చేస్తున్నాం, ప్రజలకు మేలు జరిగే విషయం ఉంటే మేము కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తాం. ప్రజలకు మంచి జరుగుతుందంటే అంతకంటే ఇంకా ఆశిస్తామేంటి? రేపు ప్రజలకు ప్రజాప్రభుత్వం మేము కూడా ప్రజల కోసమే గత 15 నెలలుగా శ్రమించి కష్టపడి భూ ప్రక్షాళన చేయడం జరిగింది. దాంట్లో అనేకమైన పొరపాట్లు, ఒక 10 రోజులు దరఖాస్తులు స్వీకరించడం, మళ్ళీ దాంట్లో ఆర్జీని స్వీకరించిందని ఎంక్వైరీ చేయడం, అదే కాకుండా దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి రైతులకు పట్టా పాస్బుక్లు ఇవ్వడం, ఇలా అనేక దశల వారీగా పనిచేస్తూ ఉన్నాం. వ్యవస్థలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఈ ఒక్క వ్యవస్థలో పొరపాట్లు జరిగిన వ్యవస్థని ఒక చెట్టుకు పురుగు పట్టిందని కాండం మొత్తం తీసేస్తాం కాదు కదా, ఒక కొమ్మను కట్ చేస్తాం. అది ఎక్కడ జరిగిందండి? ఈ అవినీతి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని రూపుమాపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అలాంటి చర్యలు తీసుకోండి. వ్యవస్థని తీసేస్తారంటే ఎట్లా? ఈరోజు అనేకమైన శాఖలు ఉన్నాయి, అనేకమైన శాఖల అవినీతి జరుగుతూ ఉన్నది. ఆ శాఖ తీసేసేదా? కాదు కదా. ఈ వ్యవస్థకు అనేకమైన శాపాలు. గతంలో కూడా విఏఓ వ్యవస్థ, పటేల పడవారి వ్యవస్థ 2-3 దశాబ్దాల కాలం నుంచి పోరాడి మనం పంచాయతీ సెక్రటరీలో ఉంటుంటే మళ్ళీ పంచాయతీ స్కేల్ సాధించుకున్నాం. మళ్ళీ 2007లో మళ్ళీ విఏఓగా మళ్ళీ వైఎస్ఆర్లో భాగం అనేది కూడా ఖచ్చితంగా మాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన గొప్ప కోసం, వేరే వేరే రాష్ట్రాలలో గొప్పల కోసం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని బలి చేయడానికి రాత్రి పగలు పనిచేసి మా విఆర్ఓలు చనిపోయినా వాళ్ళని పరామర్శించినటువంటి ఈ ప్రాశిత్య ప్రభుత్వం మమ్మల్ని మాపైన కక్ష కట్టడం అనేది శోచనీయం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఖచ్చితంగా పోరాటం అనేది విస్తృతం అవుతుంది, దీంట్లో ఎవరు కూడా ఎనకాడే పరిస్థితి లేరు. ఈ ప్రభుత్వం ఏ రోజైతే మా పైన వేసినటువంటి నింద వెనకకు తీసుకుంటే సరే, లేకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దండకారణ్యంలాగా మేము ఖచ్చితంగా పోరాటాలకు అదే పైన ఏదైతే